ఇవాళ నుంచి టోల్ ఛార్జీలు పెరిగాయి. నేషనల్ హైవేలతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పైన పెంచిన టోల్ ఫీజ్ ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి ఏటా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలు పెరుగుతాయి. అయితే ఈసారి ఎలక్షన్ల కారణంగా పెంపును ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఎన్నికలు ముగియడంతో ఇవాళ నుంచి టోల్ ఛార్జీల పెంపునకు ఎలక్షన్ కమిషన్ అనుమతిచ్చింది. మరిన్ని వివరాలు తద్దనపల్లి టోల్ ప్లాజా నుంచి శ్రీనివాస్ అందిస్తారు. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలను అయితే పెంచుతుంది. పెంచినటువంటి వాహన ఛార్జీలు దాదాపు ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 10% వరకు అయితే ఇటు NHAI పెంచుతుండడంతో మాత్రం వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగినటువంటి వాహన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, టోల్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఈ రోజు నుంచి అంటే జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అయితే ఇవి ధరలు అయితే అమల్లోకి రానున్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్లోనే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికలు ఉండగా వాటిని మాత్రం ఈసీ వాయిదా వేయాలని చెప్పడంతో మాత్రం వాయిదా వేసింది. దీంతో జూన్ ఇప్పుడు మూడో తారీఖు అర్ధరాత్రి నుంచి అయితే ఈ పెరిగినటువంటి టోల్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ టోల్ ఛార్జీలు అయితే అమల్లోకి వస్తున్నాయి. మనతో కొంతమంది వాహనదారులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, వాహన ఛార్జీలు అంటే టోల్ ఛార్జీ ఏవైతే ఉన్నాయో, టోల్ ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి, పెరిగినటువంటి ధరలను ఎట్లా చూస్తారు? గత నెల రోజులుగా పెంచని టోల్ ఛార్జీలు ఎలక్షన్ అయిపోగానే పెంచడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే పేదోడు కనీసం కార్లలో అటు ఇటు తిరిగిన రోజుకు 20 రూపాయలు అదనంగా ఛార్జ్ పడతా ఉన్నది. కనీసం టోల్గేట్లలో కనీస సౌకర్యాలు కూడా కరువు అయినాయి, ఇక్కడ వాష్రూమ్స్ కరువు అయినాయి, టోల్గేట్లు సరిగా పనిచేయవు, గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ టోల్ గేట్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి. ఈ టోల్ ఛార్జెస్ ఇవాటి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ చెప్పారు సాటిలైట్ నుంచి చేస్తారని, మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ చెప్పారు. ఫాస్ట్ ట్యాగ్ కి కూడా ఒక 10 మినిట్స్ మనం లైన్ లో నిలబడుతున్నాం. దాని తర్వాత కూడా మనకు చాలా రష్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఛార్జెస్ చెప్తున్నారు. అక్కడ నితిన్ గడ్కరీ సార్ ఉన్నారు, మినిస్టర్, వాళ్ళు చెప్పారు సాటిలైట్ నుంచి ఈజీగా చేస్తారు. ఇంకా ఇది ఎలక్షన్ అయింది, ఇంకా డైలీ ఛార్జెస్ పెంచుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఎవరిని అడగలేము మనం. ఫాస్ట్ ట్యాగ్కి కూడా మనం ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా వింటలేరు. ఏమైనా అంటే కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్తున్నారు, కానీ ఏం రియాక్ట్ అయితే లేదు. చిన్నపాటి బస్సులకు 10 నుంచి 20 రూపాయలు, భారీ వాహనాలకు మాత్రం 40 నుంచి 50 రూపాయలని అయితే పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ పెంచినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. అదేవిధంగా మంత్లీ పాస్ ఉన్నటువంటి మంత్లీ పాస్ ఏదైతే ఉందో 340 రూపాయల నుంచి 350 రూపాయలకు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పే తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం పెరిగినటువంటి టోల్ ఛార్జీలపై మాత్రం వాహనదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్, NTV సంగారెడ్డి.